ఎందుకు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి? సో మెంటర్ మంచి టీచర్ ఉన్నాడా లేదా, ఆ మంచి టీచర్ మనకు అందుబాటులో ఉంటాడా లేదా, మంచి టీచర్ మనకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటారా లేదా. బుక్స్, వెటర్నరీ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, బుక్స్ అవైలబుల్ ఉండవు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తీసుకున్నాం అనుకోండి, బుక్స్ అవైలబుల్ ఉండవు. జువాలజీ బయాలజీ తీసుకున్నాం అనుకోండి, ఢిల్లీకి వెళ్ళాల్సింది. రిసోర్సెస్ చాలా తక్కువ, మరి బుక్స్ అవైలబుల్ ఉన్నాయా మార్కెట్? మనం చదివే సబ్జెక్టు మనకు కొంచెం అవేర్నెస్ ఉందా లేదా? ఏదో ఫ్రాన్స్ పొలిటికల్ సిస్టమ్, అమెరికా పొలిటికల్ సిస్టమ్, యూకే పొలిటికల్ సిస్టమ్ మనకు తెలియదు, వేరే కంట్రీ. సో మన భారత సమాజంలో ఉన్నటువంటి సిలబస్ ఉందా లేదన్నా చూసుకోవాలి. సో వై షుడ్ బి వెరీ స్ట్రాంగ్? సమ్ పీపుల్ విల్ టెల్ దట్ సర్, వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ మీ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్? ఎందుకు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి? లేకపోతే వాళ్ళు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు? మీరు ఎందుకు కోటి ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యారు అనే ప్రశ్నకి మనం మోటివేషన్ అవ్వాలి అనేది ఒకటే ఒకటి, వై. వై వి స్టార్టెడ్, వై ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వై ఈజ్ ద ఓన్లీ మోటివేషన్. సో ప్రవళిక, వై యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్? ఇట్స్ అ ప్రెస్టీజియస్ జాబ్ సర్, విల్ గెట్స్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. What we have needed. Like, ఎంత మనీ ఉన్నా కూడా అది డిఫరెంట్, బట్ సొసైటీలో రెస్పెక్ట్ అనేది ఓన్లీ సివిల్ సర్వీసెస్ ద్వారానే వస్తుంది, ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ వీ కెన్ హెల్ప్ పీపుల్ ఇన్ మెనీ వేస్ బీయింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఐ వాంట్ టు. గుడ్. నన్ను అడిగితే నేను ఏమని చెప్తానంటే, ఎందుకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, నేను ఎందుకు ప్రిపేర్ అయ్యానో చెప్తాను. నేను 2009, 2010, 2011, 2013 నాలుగు అటెంప్ట్లు ఇచ్చినప్పుడు, నాలుగు అటెంప్ట్లు ఉండే, నాలుగు అటెంప్ట్లో మూడు సార్లు నేను మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళానమాట, మార్జినల్ మార్క్స్ మిస్ అయ్యింది. సో మీరు ఎందుకు ప్రిపేర్ అయ్యారు అని అంటే, నా దగ్గర ఐదు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఐ వాంట్ టు సర్వ్ ద నేషన్, అంటే సర్వీస్ టు ద నేషన్. వెన్ వీ వాంట్ టు సర్వ్ ద నేషన్, టూ వేస్ ఆర్ దేర్. వన్ ఈస్ బై జాయినింగ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ బై ప్రొటెక్టింగ్ ద పీపుల్ సివిలియన్స్. అంటే డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వలేదు, సో దట్ ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్, సివిలియన్స్కి హెల్ప్ చేయడం. సో సివిలియన్స్కి హెల్ప్ చేయడం అంటే ద బెస్ట్ ఈస్ సివిల్ సర్వీసెస్, ఐదర్ స్టేట్ సివిల్ సర్వీస్ ఆర్ సెంట్రల్ సివిల్ సర్వీస్. ఈ సెంట్రల్ సివిల్ సర్వీసెస్కి మనం యూపీఎస్సీ రాస్తాము, స్టేట్ సివిల్ సర్వీస్కి మనం టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అనే ఎగ్జామ్స్ మనం రాస్తాము. అదొకటి, సర్వీస్ టు ద నేషన్. నెంబర్ టూ, ఐఎమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్, నాలాంటి మనిషికి రికగ్నిషన్ అనేది చాలా టఫెస్ట్ టాస్క్. ఒక మనిషికి ఒక ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ రికగ్నిషన్. అండ్ ఇండియన్ సొసైటీ ఈజ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ఏ సివిల్ సర్వెంట్. సో ఆ రికగ్నిషన్ కోసం మనం నేను స్టార్ట్ చేశాను. నెంబర్ టూ. నెంబర్ త్రీ ఈజ్ అబౌట్ జాబ్ సెక్యూరిటీ. సో ఫైనల్లీ మనకు తెలుసు, నేను రెసిషన్ కళ్ళతో చూశాను 2006. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఉండే 2006లో. ఒక్కసారిగా మార్కెట్ పెరిగింది, ఒకసారిగా మార్కెట్ కింద పడిపోయింది. అప్పటిదాకా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళం ఒక్కసారి సాఫ్ట్వేర్ జాబ్స్ రాలేదు, ఎంత స్కిల్ ఉన్నా సరే. అంటే మార్కెట్ ఈజ్ ద ప్రైవేట్ జాబ్స్ ఆర్ కంప్లీట్లీ మార్కెట్ డ్రివెన్, స్కిల్ డ్రివెన్, నో జాబ్ సెక్యూరిటీ. వేరే సివిల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ జాబ్ సెక్యూరిటీ. అంటే ఇలా మూడు కారణాలు ఉన్నాయన్నమాట. నాలుగో కారణం ఏంటంటే, ముఖ్యంగా మనం సర్వీస్ చేయొచ్చు పబ్లిక్కి. నేను ముందు ఇంతమంది చెప్పినట్టు దేశానికే కాకుండా మనం పబ్లిక్ కూడా సర్వీస్ చేయొచ్చు. ఫిఫ్త్, యాజ్ షీ రైట్లీ టోల్డ్, హ్యూజ్ రెస్పెక్ట్, వెరీ 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 హ్యూజ్ రెస్పెక్ట్. మనలాంటి కామన్ పీపుల్కి అంత రెస్పెక్ట్ రావాలంటే, మామూలు ఏ జాబ్ చేసినా ఏది చేసినా కూడా, ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు, నేను కళ్ళతో చూశాను, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా ఊళ్ళలో ఎమ్మెల్యే ఏదో విధంగా తన ఎమ్మెల్యే యాడ్లే, అంటే ఎమ్మెల్యే అంటే తప్పని కాదు, ఏదో విధంగా తన ఎమ్మెల్యే యాడ్లే, కానీ చదువుకొని కష్టాన్ని నమ్ముకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎమ్మెల్యే విల్ బీ హ్యావింగ్ ద మోర్ పవర్, బట్ హవెవర్ ఐఏఎస్ విల్ హ్యావ్ మోర్ రెస్పెక్ట్ బికాస్ చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్ వీళ్ళు అని చెప్పేసి. సో ఈ కారణాల చేత సివిల్ సర్వీస్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్గా బిగినర్స్కి ఏమేమి డౌట్స్ ఉంటాయి, మీరు డౌట్స్ అడగండి, నేను జవాబు చెప్తాను. మీ డౌట్ ఏంటండి? వాట్ ఇస్ ఎ గుడ్ నేమ్? ఫాతిమా. ఫాతిమా డౌట్ ఏంటంటే, ఒక బిగినర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక బిగినర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే నేను క్రాక్ చేయగలను అనే ప్రశ్న. సో ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే, ముఖ్యంగా నేను మీకు ఇలా చెప్తాను, ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ, వన్ ఈజ్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. ఫ్రమ్ బేసిక్స్ ఐ వెల్కమ్. వై సౌత్ ఇండియా గేవ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ సైన్స్, అంటే మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ కానివ్వండి, బయాలజీ స్ట్రీమ్ కానివ్వండి. నార్త్ ఇండియా గేవ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ సోషల్. సో ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఎక్కువ నార్త్ ఇండియన్స్కి వస్తుంది. ఇప్పుడు 100 ర్యాంక్స్ ఉన్నాయనుకోండి, 70 ర్యాంక్స్ విల్ గో టు నార్త్ ఇండియన్స్ అండ్ 30 ర్యాంక్స్ విల్ కమ్ టు సౌత్ ఇండియన్స్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అలా అవడం వల్ల ఏమైందనంటే, వాళ్ళు ఎక్కువ సోషల్ సబ్జెక్ట్స్కి స్కూల్ లైఫ్ నుంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు స్కూల్ లైఫ్లో నుండి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళు మొదలుపెట్టారు. మనకేమైందనంటే, మనం సైన్స్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనం మ్యాథమెటిక్స్కి, బయాలజీకి, ఈ సబ్జెక్ట్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నమాట. సో వాట్ హ్యాపెండ్, వీ నెగ్లెక్టెడ్ వాట్, సోషల్ సబ్జెక్ట్స్.
వీ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ సోషల్ సబ్జెక్ట్స్. సోషల్ అంటే ఏంటి? పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ. సో దీని మీద మనం స్ట్రాంగ్ పట్టులేదు. కానీ అదే మ్యాథమెటిక్స్ మీద స్ట్రాంగ్ పట్టుంది, బయాలజీ మీద స్ట్రాంగ్ పట్టుంది. కానీ ఈ బీఏ మనది కాదు కాబట్టి బీఏకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ పర్టికులర్ ఆర్ట్ సబ్జెక్ట్స్లో మనకు లేదు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలనుకుంటే మీది బీఎస్సీలో ఏంటి? ఎంపీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. సో ఆబ్వియస్లీ షీఈస్ నాట్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. సో సివిల్ సర్వీసెస్ మీన్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎన్సీఆర్టీ చదవాలి. యాజ్ ఎ బిగినర్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఒక స్ట్రాటజీ కూడా చెప్తాను నేను. ఏప్రిల్ మంత్, మే మంత్, రెండు నెలలు యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఎన్సీఆర్టీ. ఎలా సార్? పాలిటీ అండ్ హిస్టరీ 6th class to 10th class చేస్తే సరిపోతుంది. పాలిటీ అండ్ హిస్టరీ 6th class to 10th class ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. 11th 12th అవసరం లేదు. పాలిటీ అండ్ హిస్టరీ ఎందుకంటే అవి మళ్ళీ రిపీట్ అవుతాయి. 6th, 7th, 8th, 9th, 10th ఏం చదువు మళ్ళీ రిపీట్ అవుతుంది. 11th 12th కానీ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్ వచ్చేసి 6th to 10th 11th 12th ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్ 11th class అండ్ 12th class ఎన్సీఆర్టీ బుక్స్ మనం చదవాలి. అంటే పాలిటీ అండ్ హిస్టరీ 6th class to 10th class, ఎకానమీ అండ్ జియోగ్రఫీ 9th, 10th, 11th and 12th ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా మనము ఏప్రిల్ మంత్లో, మే మంత్లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏప్రిల్ మంత్, మే మంత్లో మనం ఇంకో పని ఏం చేయాలి అని అంటే న్యూస్ పేపర్ స్టార్ట్ చేయాలమ్మా. న్యూస్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ న్యూస్ పేపర్? బయట మార్కెట్లో రెడీమేడ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మళ్ళీ న్యూస్ పేపర్ చదవడం ఎందుకన్న ప్రశ్నకు జవాబు ఏంటంటే, న్యూస్ పేపర్లో వొకాబులరీ ఉంటుంది. ఆ వర్డ్స్ దాన్ని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఆ వొకాబులరీ మనకు రావడం కోసం, ఆ వొకాబులరీ మనం వాడి అర్థం చేసుకొని మన ఆన్సర్స్లో వాడడం కోసం, మనం వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ కోసం మనం న్యూస్ పేపర్ చదవాలి. నెంబర్ 2. నెంబర్ 3, కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ మొదటి రోజు నుంచే స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏప్రిల్ మే నెలలో కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా చేయడం మనం స్టార్ట్ చేయాలి. సో దట్ అంటే ఏప్రిల్ మే ఎవరైతే ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తారో, ఏప్రిల్ మే ఎవరైతే న్యూస్ పేపర్ రీడ్ చేయడం మొదలు పెడతారో, ఏప్రిల్ మే ఎవరైతే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయడం ప్రిపేర్ చేస్తారో, దే ఆర్ డూయింగ్ ప్రాపర్, అంటే ప్రాపర్ బిగినర్స్ అన్నమాట. యు ఆర్ టార్గెటెడ్, యు ఆర్ గోయింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ యూపీఎస్సీ. అంటే యూపీఎస్సీకి ఏం కావాలో చదువుతున్నట్టు, ఏదో గుడ్డిగా చదువుకుంటూ పోకుండా ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసాము, న్యూస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నాము, యాజ్ వెల్ అస్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఏమైంది, ఈ రెండు నెలల కాలంలో యూ విల్ గెట్ వొకాబులరీ, యూ విల్ అండర్స్టాండ్ ద కరెంట్ అఫైర్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్, యూ విల్ కంప్లీట్ యువర్ ఎన్సీఆర్టీ బేసిక్స్. జూన్ మంత్ ఆన్వర్డ్స్ ఇది ఎవరికైనా వర్తిస్తుంది అనమాట. జూన్ మంత్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు సిట్ ఫర్ స్టాండర్డ్ బుక్స్. ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ బుక్స్ చెప్తాను నేను. ఎకనామిక్స్ అనేది రమేష్ సింగ్ అనే బుక్ చదువుతారు, పాలిటీకి లక్ష్మీకాంత్ అనే బుక్ చదువుతారు, జియోగ్రఫీకి వచ్చేసి మళ్ళీ అదే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతారు, లేకపోతే ఇంకా హై స్టాండర్డ్ బుక్స్ మధ్య చూసిన చదువుతారు. కానీ అవసరం లేదు, బట్ మధ్య చూసిన కొంత చదువుతారు. హిస్టరీకి వచ్చేసి మళ్ళీ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాము, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ అనే బుక్స్ చదువుతాము. ఈ స్టాండర్డ్ బుక్స్ మనము జూన్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు నేనేమంటానంటే ఈ 4 subjects బిగ్ 4 అంటాను. దిస్ ఈస్ కాల్డ్ అస్ బిగ్ 4. మనం ఈ 4 subjects పర్ఫెక్ట్ చదివి కూడా మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయవచ్చు తెలుసా. ఈ 4 basic ఒరిజినల్ సోషల్ సబ్జెక్ట్స్ చదివి కూడా మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయవచ్చు. సో యూ హ్యావ్ టు గివ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు బిగ్ 4, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ. దిస్ ఈస్ కాల్డ్ అస్ బిగ్ 4. జూన్ మంత్, జూలై మంత్, ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ ప్రాపర్లీ మనం చేస్తాం. చేసిన తర్వాత అక్టోబర్ మంత్ ఉంటుంది. అక్టోబర్ మంత్, నవంబర్ మంత్, డిసెంబర్ మంత్ ఈ 3 months మనం ఏం చేయాలి అంటే ఎస్ఏ పేపర్ ఒకటి, ఎథిక్స్ పేపర్ ఒకటి, చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, వరల్డ్ హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఒక 30 hours ఆఫ్ క్లాసెస్ సరిపోతుంది అనమాట, విచ్ ఆర్ కాల్డ్ అస్ స్మాల్ 4. ఈ 4 small subjects పాటు ఒక 2 essay papers, ఎథిక్స్ పేపర్ కంప్లీట్ చేసుకోవాలి. లిమిటెడ్ సిలబస్ ఉంటుంది అనమాట. సో ఈ 4 నెలల కాలంలో బిగ్ 4 చదివారు, ఈ 3 నెలల కాలంలో స్మాల్ 4 plus ఎథిక్స్ అండ్ ఎస్ఏ. ఇప్పుడు ఇది జిఎస్ ప్రిపరేషన్. అంటే ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లో 20-25 ర్యాంక్ తెచ్చుకోవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో 20-25 నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్ క్లియర్ చేయాలి, ఫస్ట్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ నాకు ర్యాంక్ రావాలి అనేవాళ్ళు ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ నాకు దేవుడు నాకు మళ్ళీ 21 years ఇచ్చాడు, అంటే ఇంతే నాలెడ్జ్ ఇచ్చి నాకు 21 years చేశాడు అనుకోండి, నేను ఇలానే ప్రిపేర్ అవుతాను. అంటే ఇదే నాలెడ్జ్ ఉండి 21 years నాకు డేట్ ఆఫ్ బర్త్ 21 years, నేను ఇలానే చేస్తాను. సో 2 months ఎన్సీఆర్టీ, న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, 4 months బిగ్ 4, అనదర్ 3 months స్మాల్ 4 plus ఎథిక్స్ అండ్ ఎస్ఏ. ప్యారలల్గా ఏం చేయాలి అంటే మనము ఏప్రిల్ నెల నుంచి ఎలాగైతే జిఎస్కి ఫౌండేషన్, ఏప్రిల్ మంత్, మే మంత్ జిఎస్కి ఫౌండేషన్, జిఎస్కి బేసిక్స్ చేశామో, ఆప్షనల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆప్షనల్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ అనుకుందాం, ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనుకోండి, ఏం చేయాలి అంటే ఏప్రిల్ మంత్, మే మంత్ ఎన్సీఆర్టీ 2 books ఉంటాయి, ఒకటి ఇండియన్ సొసైటీ, అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. బేసిక్ ఫౌండేషన్ ఆప్షనల్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే జిఎస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఆప్షనల్కి అంత ఇంపార్టెన్స్. ఎందుకు సార్? మీరు ర్యాండమ్గా ఏ ర్యాంకర్ దగ్గరకన్నా వెళ్ళండి, నేను ఒక 10
పది మంది ర్యాంకర్స్ నంబర్స్ ఇస్తాను, ఒకటే ప్రశ్న అడుగుదాం వాళ్ళని. వీ విల్ ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్, వై యూ గాట్ ర్యాంక్ ఆర్ హౌ యూ గాట్ ర్యాంక్ హౌ యూ గాట్ ర్యాంక్ అని ఏమంటాడు తెలుసా, నాకు ఆప్షనల్లో 325 మార్క్స్ వచ్చింది కాబట్టి నాకు ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఐఆర్ఏఎస్ ఏదో వచ్చింది అనుకోండి, తక్కువ ర్యాంక్ సర్వీస్ వచ్చింది అనుకోండి, మీకు ఎందుకు తక్కువ సర్వీస్ వచ్చిందని అన్నాం అనుకోండి, ఏమంటారంటే నాకు ఆప్షనల్ 270 వచ్చాయండి. అంటే మంచి సర్వీస్ రావడానికి ఆప్షనల్ మార్క్సే, తక్కువ సర్వీస్ రావడానికి కూడా ఆప్షనల్ మార్క్స్. అంటే ఆప్షనల్ విల్ మేక్, ఆప్షనల్ విల్ బ్రేక్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏప్రిల్ మే నెలలో ఏం చేయాలంటే మీరు యూ హావ్ టు డూ యువర్ ఆప్షనల్ బేసిక్స్, ఇండియన్ సొసైటీ బుక్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఆప్షనల్ కో వొకాబులరీ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ దానికో వొకాబులరీ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దానికో వొకాబులరీ ఉంటుంది, జియోగ్రఫీ ఆప్షనల్ దానికో వొకాబులరీ ఉంటుంది, ఆంథ్రోపాలజీకి దానికో వొకాబులరీ 500 మార్క్స్. సో ఈ 2 మంత్స్ మనము ఫౌండేషన్ చేయాలి ఆప్షనల్ మీద కూడా. తర్వాత ఏం చేయాలి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 మంత్స్ యూ హావ్ టు కంప్లీట్ యువర్ ఆప్షనల్. అంటే జూన్ మంత్, జూలై మంత్, ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. బిగ్ 4 చదువుతున్నాము ప్లస్ ఆప్షనల్ చదువుతుంది. ఎందుకంటే మొదట్లోనే మనం టఫెస్ట్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీరు స్మాల్ 4 చేస్తారు, ఎథిక్స్ చేస్తారు, ఎస్ఏ చేస్తారు, కాబట్టి ఏమైనా పెండింగ్ ఉందనుకోండి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, వెన్ యూ విల్ డూ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దట్ మీన్స్ బై డిసెంబర్ 31st 2024 యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ బిగ్ 4, యువర్ స్మాల్ 4, యువర్ ఎథిక్స్, యువర్ ఎస్ఏ ప్లస్ యువర్ ఆప్షనల్. ఈ మధ్య కాలంలో నేను యాజ్ అ ఫ్యాకల్టీ ఒక 14 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. ప్రతి సంవత్సరం నేను ప్రిలిమ్స్ క్రియేట్ చేస్తాను, ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్ పేపర్ తయారు చేస్తాను, అక్కడ డిస్కషన్ చేస్తాను ఇమీడియట్లీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో కన్సిస్టెంట్ గా. సో ఆబ్వియస్ గా విల్ నో హౌ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ విల్ బి దేర్. ప్రిలిమ్స్ డే ఆన్ డే ఇట్ ఈస్ బికమింగ్ టఫ్. సంవత్సరం సంవత్సరానికి ప్రిలిమ్స్ పేపర్ టఫ్ అయిపోయి వాళ్ళు ఒక అప్రోచ్ తో ఉన్నారు. ఏ అప్రోచ్ తో ఉన్నారు అని అంటే ఎలిమినేషన్, ప్రిలిమ్స్ లోనే అందరిని ఎలిమినేట్ చేసి ఓన్లీ క్వాలిటీ పీపుల్ ని మెయిన్స్ పెడదాం. సో అప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇవ్వాలా, టఫ్ ఇవ్వాలా, టఫ్ ఇవ్వాలి. సో ప్రిలిమ్స్ పేపర్ ఇస్ బికమింగ్ వెరీ టఫ్, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ప్రిలిమ్స్ పేపర్ ఇస్ బికమింగ్ వెరీ టఫ్. అప్పుడు మళ్ళీ జనవరి 1st నుంచి, జనవరి 2025, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 15th తో మే 16th అలా ఉంటుంది డేట్. 4.5 నెలలు, 4 months 15 days యూ హావ్ టు ఎక్స్క్లూసివ్లీ సిట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. వై? బికాస్ క్లియరింగ్ ప్రిలిమ్స్ ఇస్ బికమింగ్ టఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐమ్ టెలింగ్ యూ, ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇఫ్ యూ క్లియర్ ప్రిలిమ్స్ యూ నో యూ విల్ గెట్ బంబార్డింగ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మెయిన్స్ రాయబోతున్నావు, మీ ఇంట్లో కారణం ఉంటుంది, మీ ఇంట్లో ఇంకెన్ని రోజులు చదువుతావమ్మా నువ్వు ఇంకా జాబ్ చేయవన్నప్పుడు నీ దగ్గర కారణం ఉంటుంది. ఏంటో కారణం, అమ్మా నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ రాస్తున్నాను, ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్స్ సెకండ్ టఫెస్ట్ ఎగ్జామినేషన్, ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్ ఇన్ ద వెరీ ఫస్ట్. మే 15th కి మనం ప్రిలిమ్స్ రాసిన తర్వాత 3.5 నెలలు, అప్రాక్సిమేట్లీ 100 days ఆఫ్ టైమ్ విల్ బి గివెన్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఇన్ దట్ టైమ్ ఆల్రెడీ యూ కంప్లీటెడ్ యువర్ సిలబస్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ బిగ్ 4, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ స్మాల్ 4 ప్లస్ ఎథిక్స్ ప్లస్ ఎస్ఏ ప్లస్ ఆప్షనల్ ఆల్సో. పారలల్ గా ఆప్షనల్ ప్రతి పేపర్ కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తావు నువ్వు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేస్తావు, నీ దగ్గర అబండెంట్ నాలెడ్జ్ ఉంది, యూ హావ్ టు పోర్ యువర్ అబండెంట్ నాలెడ్జ్ ఆన్ ద పేపర్. యూ హావ్ టు డూ టెస్ట్ సిరీస్, యూ హావ్ టు డూ టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఓ ప్రాపర్ టీచర్ కి ఇచ్చి ఎవాల్యూట్ చేయాలి, సార్ నేను రాసిన దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి, నాకు ఇంకా 2 మార్క్స్ రావాలి, ప్రతి ఆన్సర్ లో నాకు 2 మార్క్స్ రావాలంటే ఇంకేం చేయాలి, నేను నా దగ్గర నాలెడ్జ్ ఉంది సార్, ఒక స్ట్రక్చర్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ అనేబుల్ టు మేక్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్, వేర్ ఐఎమ్ మిస్సింగ్, విచ్ పాయింట్ ఐఎమ్ మిస్సింగ్, క్యాన్ యూ ప్లీజ్ గైడ్ మీ అని ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళి మన పేపర్స్ కరెక్షన్ చేయించు. ఇప్పుడు మీ కోటి ఉమెన్స్ కాలేజ్ లో సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి కదా, అదేలో డిస్క్రిప్టివ్, సేమ్ డిస్క్రిప్టివ్ పేపర్, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేర్లు పెట్టి ఆ మెంటర్ కి ఒక ఎక్స్పర్ట్ కి ఇచ్చి మనం కరెక్షన్ చేయాలి. అలాగనక ప్రాపర్ గా 2025 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 15th వరకు 100 డేస్ మీరు చేశారు అని అంటే దేర్ ఇస్ హై ప్రాబిలిటీ దట్ యూ మైట్, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ విల్, యూ మైట్ క్లియర్, బట్ ఇఫ్ యూ క్లియర్ మీన్స్ యూ విల్ గో టు యూపీఎస్సీ ఇంటర్వ్యూ. వెన్ యూ గో టు యూపీఎస్సీ ఇంటర్వ్యూ, యూపీఎస్సీ ఇంటర్వ్యూ విల్ సెండ్ యూ ద ఏసీ 3-tier టికెట్స్ కూడా పంపిస్తుంది, అకామిడేషన్ లేదా ఒక లెటర్ పెడితే వాళ్ళు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మొత్తం గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్తే చాలు, ఇంటర్వ్యూ 275 మార్క్స్ ఉంటుంది ఢిల్లీలో ధోల్పూర్ హౌస్ లో యూపీఎస్సీ బిల్డింగ్ లో. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెయిన్స్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ రెండు కలిపి, మెయిన్స్ మార్క్స్ ఎలా ఉంటాయి, ప్రిలిమ్స్ మార్క్స్ ఎలా ఉంటాయో చెప్తాను. ప్రిలిమ్స్ లో 2 పేపర్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ విల్ హ్యావ్ 2 పేపర్స్, వన్ ఇస్ కాల్డ్ జనరల్ స్టడీస్, అదర్ ఇస్ కాల్డ్ సిసాట్. జనరల్ స్టడీస్ లో ఏమేమి ఉంటాయి అని అంటే సేమ్ మళ్ళీ సేమ్ సిలబస్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, ఇవే ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి ఆన్సర్ 2 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ ఇస్ ఈక్వల్ టు 200 మార్క్స్. సిసాట్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతిది 2.5 మార్క్స్ ఉంటుంది. సిసాట్ లో ఏముంటాయి సార్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్, ఈ 4 ఉంటాయి. గాట్ ఇట్? సో వెరాస్ ఇన్ జనరల్ స్టడీస్ జనరల్ సబ్జెక్ట్స్ విల్ బి దేర్ విచ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, అండ్ ఇన్ సిసాట్ యూ విల్ బి హావింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ అస్ వెల్ అస్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. 80 × 2.5 = 200 మార్క్స్, 100 × 2 = 200 మార్క్స్. ఇవి కాంబైన్ చేయరు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 66 మార్క్స్ ఉంటుంది అన్నమాట. సిసాట్ లో 66.6 మార్క్స్ ఎవరైతే దాటుతారో వాళ్ళ పేపర్ జిఎస్. గాట్ ఇట్ మై పాయింట్? సో సిసాట్ ఈస్ మినిమం క్వాలిఫైయింగ్ నేచర్. ఎవరైతే సిసాట్ క్లియర్ చేస్తారో వాళ్ళ జనరల్ స్టడీస్ పేపర్ ఎవాల్యూట్ చేస్తారు. ఆ టాప్ 1:13 అప్రాక్సిమేట్లీ, అంటే 1000 ఎవ్రీ ఇయర్ 1000 వస్తాయండి. 1000 × 13 హౌ మచ్? 13,000 పీపుల్ విల్ బి క్వాలిఫైడ్ ఫర్
మెయిన్, గీత దాటడమే అది. మెరిట్కి క్యాలిక్యులేట్ చేయరు. దెన్ యూ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. మెయిన్స్ లో 9 పేపర్స్ ఉంటాయి, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇంగ్లీష్, మదర్ టంగ్, మదర్ టంగ్ తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవి రెండు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలన్నమాట. 300 marks ఈ తెలుగు పేపర్ జరుగుతుంది, 300 marks కి ఇంగ్లీష్ పేపర్ జరుగుతుంది. అంటే 100 దాటాలి, ఇది 100 దాటాలి, ఇది 100 దాటాలి, 300 marks ఎగ్జామ్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ అప్పుడు చదువుకున్నా సరిపోతుంది, పెద్ద టఫ్ ఉండదు. సో క్వాలిఫైయింగ్ పేపర్. మిగతావి 7 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఏ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎథిక్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, GS1. GS1 అంటే హిస్టరీ, ఇండియన్ సొసైటీ, జియోగ్రఫీ. GS2 అంటే పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్. GS3 అంటే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్. ఈ 2 పేపర్స్ ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఆంథ్రోపాలజీ పేపర్1 పేపర్2, జియోగ్రఫీ పేపర్1 పేపర్2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్1 పేపర్2. పేపర్1 అంటేనేమో జనరల్ ఆంథ్రోపాలజీ, పేపర్2 అంటేనేమో ఇండియన్ ఆంథ్రోపాలజీ. అదే ఆప్షన్ అయినా సరే, పేపర్1 అంటే జనరల్ జియోగ్రఫీ, పేపర్2 అంటే ఇండియన్ జియోగ్రఫీ. ఎకనామిక్స్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, పేపర్1 అంటేనేమో ఎకనామిక్స్, పేపర్2 అంటేనేమో ఇండియన్ ఎకనామిక్స్. ఇలా 7 పేపర్స్ ఉంటాయి. 7 × 250 హౌ మచ్? 1750. వెరీ గుడ్. సో 1750 మార్క్స్ కి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అన్నమాట. ఇంటర్వ్యూ హౌ మచ్? 275. 1750 + 275 = 2025. యువర్ ఫేట్, యువర్ ఫ్యామిలీ ఫేట్ విల్ బి ఐఏఎస్ అవ్వడం, ఐపీఎస్ అవ్వడం, ఐఆర్ఎస్ అవ్వడం మీది ఒక్కరిది కాదు, అది మీది, మీ ఫ్యామిలీది, మీ ఒక జనరేషన్ మొత్తం మారిపోతుంది. ఇంత పెద్ద సర్వీస్ ఇలా ఉంటుంది అన్నమాట ఎగ్జామినేషన్ ప్యాడ్. ఇంకో ప్రశ్న, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అని నన్ను అడిగారు అనుకోండి, కమిట్మెంట్, టఫ్ ఎగ్జామ్. బాగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్ ఈజ్ నాట్ ఈజీ. నేను చెప్పినంత సులువుగా అయితే ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ వెరీ వెరీ టఫ్. యూ హ్యావ్ టు కీప్ యువర్ హార్ట్ అండ్ సోల్. వై? బికాస్ ఒక 300,000 మంది ఉన్నటువంటి డిస్టిక్ కి మీరు బాస్ కాబోతుంది. ఇఫ్ యూ బికమ్ అన్ ఐపీఎస్, యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ద పోలీస్ బాస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, యూఆర్ గోయింగ్ టు బికమ్ ద రెవెన్యూ బాస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఎక్స్పీరియన్స్ వస్తే యూఆర్ గోయింగ్ టు బి ద సెక్రటరీ. ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కి మీరు ఒక సెక్రటరీ లాగా ఉండబోతున్నారు. అంటే పాలసీ ఆఫ్ ద స్టేట్ యూఆర్ డిటర్మైనింగ్. సెంట్రల్ కి వెళ్ళారనుకోండి, యూఆర్ గోయింగ్ టు డిటర్మైన్ ద పాలసీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. మరి అంత పెద్ద పోస్ట్ రావాలంటే మీ దగ్గర కిల్ ఉండాలి కదా. సో దానికి కన్సిస్టెంట్, కమిటెడ్, కాన్స్టెన్సీ అంటే ఒకటే విధంగా, కాన్స్టెన్సీ అంటే ఒకటే విధంగా, మొండిగా, రిజిడ్ గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. 3C, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, కాన్స్టెన్సీ. ఎనీ మోర్ డౌట్స్? ఇవన్నీ డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నోట్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హోల్ ప్రిపరేషన్. అవును. వాట్ ద టిప్స్ యు విల్ గివ్ ఫర్ నోట్ మేకింగ్? నేను చెప్తానమ్మా, నోట్ మేకింగ్ ఎలా చేయాలి అని అంటే, క్లాస్ లో టీచర్ వచ్చి చెప్తారు, నేనే ఓపెన్ గా చెప్తాను, టీచర్ ఆ సబ్జెక్ట్ యొక్క నోట్స్ చెప్తారు మనకి. బయట మార్కెట్ లో మీకు బయట బుక్స్ ఉంటాయి, మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు కొన్ని బుక్స్ ఇస్తారు, మీ బుక్స్ మీ ఫ్రెండ్స్ లేదా మార్కెట్ లో ఏదైనా బుక్స్ కొనుక్కుంటే అదొకటి, మీ టీచర్ ఇచ్చిన నోట్స్. ప్రతి సబ్జెక్ట్ కి కరెంట్ అఫైర్ అంటే 4 రిసోర్సెస్, ఒకటి మీ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి బుక్స్, మీరు మార్కెట్ లో ఎవరొకరు చెప్తారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ బుక్ కొనుక్కోమని, ఆ బుక్, మీ టీచర్, మీ సార్ ఇచ్చినటువంటి నోట్స్, 4 కరెంట్ అఫైర్. ఈ 4 కలిపి ఎప్పుడైనా కూడా మనము మన సొంతమైనటువంటి నోట్స్ చేస్తాం, అదే ఫైనల్ అండ్ బైండింగ్. ఎందుకంటే లాస్ట్ కి ఎగ్జామ్ 5 జరుగుతుంది, 5 పొద్దున సాయంత్రం, పొద్దున సాయంత్రం, పొద్దున సాయంత్రం, రిగరస్ రైటింగ్, 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 మెయిన్స్, 5 ఎగ్జామ్ జరుగుతుంది. ఏం గుర్తుంటుందంటే, మనం లాస్ట్ ఒక రివిజన్ నోట్స్ చేసుకుంటాం కదా, ఆ రివిజన్ నోట్స్ ని ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తారో అది మాత్రమే మనకు గుర్తుంది. క్లాస్ నేను చెప్తున్నాను, క్లాస్ తో నేర్చుకుంది మనకి రిఫ్లెక్ట్ అయితే ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ హాల్ లో గుర్తు రాదు. ఏది గుర్తొస్తుందంటే, విచ్ యూ డిడ్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్. సో ఆ రివిజన్ చేయాలి అని అంటే, మీరు మీ సొంతంగా మీకు అర్థమయ్యే విధంగా ఎవరైతే నోట్స్ రాసుకుంటారో వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో 3 మీరు 20 రాయాలి. దేర్ విల్ బి 20 అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 12.5 12.5 × 20 హౌ మచ్? 12.5 × 20 250 marks. ప్రతి పేపర్ 250 marks అనుకున్నాం కదా, అంటే ప్రతి 250 marks కి 20 ఉంటాయి. ప్రతి 20 కి ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్? 12.5. సో హౌ మచ్ టైమ్ యూ హ్యావ్? 3 hours. 180 minutes డివైడెడ్ బై 20 హౌ మచ్ ఇట్ ఈస్? అప్రాక్సిమేట్లీ 9 minutes. మీకు ఎంత పేజెస్ ఉంటాయి తెలుసా? 1 page, ఇంకో పేజ్, ఇంకో 3. ప్రతి క్వశ్చన్కి పేజెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్, మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్, అంటే ఈ స్పేస్లోనే మనం రాయాలి. సో 9 మీ 3 ఆన్సర్ రాయాలి అని అంటే, మీకు ఏదైతే గుర్తొస్తుందో అదే రాయగలం కదా. మీకు ఏదైతే గుర్తొస్తుందో అదే రాయాలి అని అంటే, మీకు గుర్తు రావాలంటే మీరు ఒక రివిజన్ నోట్స్ చేసుకోవాలి కదా. ఆ నోట్స్ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ రివిజన్ నోట్స్ మీ మెంటర్కి చూపెట్టాలి. సార్, దిస్ ఈజ్ మై రివిజన్ నోట్, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద యూపీఎస్సీ డిమాండ్ సార్? ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఐ విల్ కంటిన్యూ. అలా మనం క్రాస్ చెక్ చేపించుకోవాలి. ఏదో ర్యాండమ్ గా ఏదో మనం వచ్చినట్టు రాసుకుందామంటే కాదు. మళ్ళీ దేర్ ఆర్ 2 ఆఫ్ డూయింగ్ వర్క్, వన్ ఇస్ హార్డ్ వర్క్, అదర్ ఇస్ స్మార్ట్ వర్క్. దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్ విచ్ డిమాండ్స్ హార్డ్ ప్లస్ స్మార్ట్ వర్క్. యూపీఎస్సీ అంటే 24 hours చదవాలి. మనిషికి ఉండే 24 hours. సో మనిషికి ఉండేది 24 hours. కాబట్టి నేను ఒకటి రికమెండ్ చేస్తాను, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ర్యాంక్ వచ్చిన వాళ్ళు చెప్తారా, ఎన్నో చెప్తారు, నేను చెప్తున్నాను కదా. ర్యాంక్ వచ్చిన వాళ్ళు నేను 6 చదివానని, కొందరు 7 చదివానని అంటారు, ఇంకొందరు అయితే నేను ఏదో ఇలా చూసుకుంటే నాకు ర్యాంక్ వచ్చిందని అంటారు. అవన్నీ అవద్దాం. నేనేమంటానంటే, మీకు మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, నాకు అదృష్టం లేదు. ఫస్ట్ మనం నమ్మాలన్నమాట, నాకు అసలు అదృష్టమే లేదు, అసలు నన్ను దేవుడు నన్ను కరుణించడు, నాకు ఎప్పటికీ బ్యాడ్ లక్కే ఉంటుంది. సో అప్పుడు నేను దేన్ని నమ్ముకోవాలి? హార్డ్ వర్క్ నమ్ముకోవాలి. సో హార్డ్ వర్క్ మనం ఎవ్రీడే ఫుల్ టైం చదవాలి.
మొదటి సంవత్సరం మాత్రం ఫుల్ టైం చదవాలమ్మా. ఎందుకంటే కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏమనుకుంటారనంటే జాబ్ చేయాలి నేను, జాబ్ చేయకపోతే మా ఇల్లు గడవదు అనే సిచ్యువేషన్లో కొందరు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరికి ఒకటే చెప్తాను, మొదటి సంవత్సరం మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో, ఫర్ ద ఫస్ట్ టైం వెన్ వీ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ వీ హావ్ టు డూ ఫుల్ టైం ప్రిపరేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే మనం కొత్త కాబట్టి క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి బాగా చదువుతాం, బాగా హార్డ్ వర్క్ చేస్తాం, మన నోట్స్ చేసుకుంటాం, అంత నాలెడ్జ్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ నువ్వు జాబ్కి వెళ్ళినా కూడా నీ దగ్గర నోట్స్ ఉంటుంది కాబట్టి అదొక నోట్స్ ఆఫీస్ బాయ్ వచ్చిన తర్వాత చదువుకోవచ్చు. బట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ హౌ యూ హావ్ టు స్టడీ ఫుల్ టైం, అండ్ దట్ షుడ్ బి 12 అవర్స్ ఆఫ్ 4 అవర్స్ ఆఫ్ 6 అవర్స్ ఆఫ్ క్లాసెస్ తీసుకున్నా, 6 నెలలు 8 నెలలు 6 అవర్స్ ఆఫ్ క్లాసెస్ తీసుకున్నా, 6 అవర్స్ ఆఫ్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ మ్యాండేట్. అంటే లెక్కేసుకుందాం 24 అవర్స్ ఉంది అనుకుందాం, 2 అవర్స్ అటు ఇటు బై ఫ్రెషింగ్ అప్ అవర్ సెల్ఫ్ ఈటింగ్, 2 అవర్స్ వెళ్ళిపోయింది, 6 గంటలు క్లాస్లో వెళ్ళిపోయింది, 6 గంటలు క్లాస్లో వెళ్ళిపోయింది, 2 అవర్స్ ఫ్రెష్ అప్ అయిపోయింది, 24 - 8 హౌ మచ్ ఇట్ ఈస్ 24 - 4 16 అవర్స్ ఆర్ దట్ 8 అవర్స్ ఎనీ హౌ వి విల్ స్లీప్, అనదర్ 6 అవర్స్ వీ హావ్ టు డూ సెల్ఫ్ స్టడీ, అనదర్ 2 అవర్స్ వాకింగ్ ఎయిర్, అండ్ 6 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి, మోర్ అండ్ మోర్ ఆల్సో 6 అవర్స్ ఆఫ్ స్లీపింగ్, 4 6 లా డివైడ్ చేసుకోవాలి, 6 × 4 = 24 అవర్స్. ఇలా గనక మీరు ఒక్క సంవత్సరం మొండి ఉన్నారని, ఒక సంవత్సరం మొండి, ఒకటే ఒక సంవత్సరం ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై ఎక్స్పీరియన్స్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ నాట్ జస్ట్ టెలింగ్ లైక్ దిస్, ఒక సంవత్సరం మొండిగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్ లో ర్యాంక్ రాకపోయినా సెకండ్ అటెంప్ట్ లో ర్యాంక్ వస్తుంది, చచ్చుకుంటూ వస్తుంది ర్యాంక్. మనం మొండిగా కన్సిస్టెంట్ గా కమిటెడ్ గా హార్డ్ వర్క్ ఒకటే కాదు, హార్డ్ వర్క్ ప్లస్ ఏది చదవాలో తెలియాలి, ఏది చదవకూడదో కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 395 ఆర్టికల్స్ ఉంటాయండి, 395 ఆర్టికల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నౌ ఇట్ గాట్ అమెండెడ్ అండ్ ఇట్ బికేమ్ నియర్లీ 450 ఆర్టికల్స్ ఆర్ దర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 450 ఆర్టికల్స్ చదవాలి, కొంతమంది ఇన్స్టిట్యూట్లలో కూర్చోబెట్టి బట్టి కొట్టిస్తారు ఆర్టికల్స్, అట్లా కాదు, 30 ఆర్టికల్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఆర్టికల్స్ 30 ఉంటాయి, ఆ 30 ఆర్టికల్స్ మనం గుర్తుంచుకోవాలి అదర్ దాన్ ఫండమెంటల్ రైట్, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ మూడు ఎవరైనా చదవాలి, ఫండమెంటల్ రైట్స్, DPSP, ఫండమెంటల్ డ్యూటీస్, అదర్ దాన్ దిస్ 3 more 30 ఆర్టికల్స్ మీరు చదువుకుంటే జరిగింది. ఆ ఫండమెంటల్ రైట్స్ కు లెక్కేసుకుంటే 12 to 35 ఇస్ ఫండమెంటల్ రైట్స్, 36 to 51 ఇస్ DPSP, 51 to 51X దట్ ఈస్ 11 ఆర్టికల్స్ ఆర్ కాల్డ్ అస్ ఫండమెంటల్ డ్యూటీ. ఈ మూడు పక్కన పెడితే ఒక 30 ఎక్స్ట్రా ఆర్టికల్స్ చదువుకుంటే సరే, 395 ఒరిజినల్ ఆర్టికల్స్, ఇంకో 55 అమెండెడ్ ఆర్టికల్స్ అవసరం లేదు, అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ స్మార్ట్. ఓహో సో సార్ చెప్పాడు ఫండమెంటల్ రైట్స్ చదువుకుంటాను, డిపిఎస్పీ చదువుకుంటాను, ఫండమెంటల్ డ్యూటీస్ చదువుకుంటాను, ఇంకో 30 ఎక్స్ట్రా ఆర్టికల్స్ అన్నాడు కదా, ఆ సరాలే ఒక లిస్ట్ ఇస్తాడు, ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ చదువుకుంటాను. అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవసరం లేదు, ఒక 30 సుప్రీంకోర్టు జడ్జిమెంట్, కేశవనంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, అలా కొన్ని కేసెస్ ఉంటాయి, ఒక 30 సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఏ కేసు దేనికి అలా గుర్తుంచుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ రిఫార్మ్స్ అనేది ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది, పోలీస్ రిఫార్మ్స్, ప్రకాశ్ సింగ్ కేసు అని ఉంటుంది, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆన్ ఉమెన్, ఉమెన్ ఇష్యూస్, విశాఖ గైడ్లైన్స్, ట్రైబల్ ఇష్యూస్ అని ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, ట్రైబల్ ఇష్యూస్, సమతా జడ్జిమెంట్, యాంటీ డిఫెక్షన్ లా, ఒక ఎంపీ ఈ పార్టీలో నుండి వేరే పార్టీలో చెప్తారు, గయారాము ఆయారాము, ఇప్పుడు తెలంగాణలో ఇదే అవుతుంది, నైట్ ఒక పార్టీ, ఈ రోజు పొద్దున ఇంకో పార్టీ, కియోటో హోల్హాన్ కేసు అంతే, ప్రతిదానికి ఒక్కొక్క జడ్జిమెంట్, ఒక 30 జడ్జిమెంట్లు ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్. అది ఎలా వస్తుంది సార్, ఒక ప్రాపర్ మెంటర్, ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ హూ వర్క్ ఫర్ ద స్టూడెంట్, విచ్ ఆర్ వెరీ రేర్లీ దేర్, వీ హావ్ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ అకాడమీ, వీ హావ్ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ మెంటర్, అండ్ వీ హావ్ టు జాయిన్ విత్ దెమ్ ఫర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్, కానీ 1 ఇయర్ భయంకరంగా హార్డ్ వర్క్ చేయాలి. మంచి ప్రశ్న. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిలిమ్స్ జరగబోతుంది 2020 May 26th ఉంది, ఆదివారం రోజు May 26th మార్నింగ్ 9 to 11 వచ్చేసేమో జిఎస్ టెస్ట్, 2 to 4 ఏమో సిసాట్ టెస్ట్ ఉంది. జిఎస్ లో వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, సిసాట్ లో వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 100 × 2 = 200 marks, 80 × 2.5 = 200 marks. ఒకటి గుర్తుంచుకోండి, యూపీఎస్సీ ఎలా డిజైన్ చేస్తారంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 రాసినా సరే 100 MCQs లోకి వెళ్ళి 20 MCQs ఎవరికి రావు, అలాంటి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తారు, అంటే 80లోనే మనం పెట్టగలం. సో ఏదైతే మన కొంచెం కూడా తెలియదు, అసలు లిటిల్ బిట్ ఆఫ్ అవేర్నెస్ ఆల్సో విచ్ వి డజంట్ హ్యావ్, వీ షుడ్ నాట్ రీడ్ ద క్వశ్చన్ ఆల్సో, క్వశ్చన్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ డిక్లరేషన్ అన్నాడు, నువ్వు న్యూయార్క్ డిక్లరేషన్ ఎప్పుడు చదవలేదు, యూ హావ్ నాట్ రీడ్ ద ఆప్షన్స్ ఆల్సో, యూ హావ్ టు లీవ్ ఇట్. ఒక సామెత ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో అది కూడా, ఏది వదిలిపెట్టాలో తెలియాలి, ఏది అటెంప్ట్ చేయాలో కూడా తెలియాలి. సో 100 MCQs నుంచి 80 MCQs అటెంప్ట్ చేయడం ఇస్ ద ఇంటెలిజెంట్ థింగ్, 80 MCQs యూ హావ్ టు అటెంప్ట్. ఆ 20 ఏవి వదిలాలి అని అంటే ఏవైతే మనకు కొంచెం కూడా అవగాహన లేదు, ఐడియా లేదు, అవేర్నెస్ లేదు, వీ షుడ్ నాట్ రీడ్. వై? బికాస్ వీ హావ్ టు సేవ్ వాట్ టైం. సో ఆ 80 క్వశ్చన్స్ లో మనం ఇంకో 30 సెకండ్స్ టైం పెడితే ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది అనుకోండి, వీ హావ్ ఇన్వెస్ట్ టైం, లైక్ వాట్ క్వాలిటీ, ఎకానమీ, హిస్టరీ, దోస్ ఆర్ కాన్సెప్ట్స్ ఓరియంట్. ఒకసారి మీరు కొంచెం ఆలోచన చేస్తే మీకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కొన్ని టాపిక్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇఫ్ యూ నో యూ నో, ఇఫ్ యూ డోంట్ నో యూ డోంట్ నో.
అలా 120 మినిట్స్ 80 అంటే 1.5 మినిట్స్ అంటే ప్రతి క్వశ్చన్కి 90 సెకండ్స్ ఇవ్వాలి. మీరు 80 అటెంప్ట్ చేయాలని కానీ మీరు మనసులో మళ్ళీ చెప్తున్నాను మనం డిసైడ్ అయిపోకూడదు నేను 80 చేస్తాను 90 చేస్తాను ఆ క్వశ్చన్ పేపర్ పట్టి మనం దెన్ అండ్ దేర్ వీ క్యాన్ డూ. ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఆ ఎన్విరాన్మెంట్లో కూర్చొని కరెక్ట్ టూ అవర్స్ ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఫుల్ లెంత్ టెస్టులు రాయాలి. దాన్ని ఏమంటారంటే కాంప్రిహెన్సివ్ టెస్ట్స్ రాయాలి, ప్రాక్టీస్ వీ హ్యావ్ టు ఎనార్మస్ ప్రాక్టీస్. ఎనార్మస్ ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుంది అని అంటే ఆ ఇంట్లో కూర్చొని రాయకూడదండి, ఆన్లైన్లో ఖచ్చితంగా మనం సెంటర్కి పోయి ఆ ఎన్విరాన్మెంట్లో ఎగ్జామ్ రాయాలి. అలా రాస్తే ఏమొస్తుంది అంటే టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది మనకి. నిజంగా అదే టైంలో మనం చేస్తున్నామా? నెంబర్ వన్ యూ షుడ్ నాట్ రీడ్ టూ మచ్ ఫస్ట్ థింగ్, యూ షుడ్ నాట్ రీడ్ టూ మచ్. నెంబర్ టూ యూ షుడ్ నాట్ కలెక్ట్ టూ మచ్ బుక్. టూ మచ్ ఈస్ వెరీ డేంజర్. ఎనీథింగ్ ఇస్ టూ మచ్ ఇస్ డేంజర్ వాట్ ఎవర్ ఇట్ మే. ఎవ్రీథింగ్ షుడ్ బి కంట్రోల్డ్. అంటే సుప్రీంకోర్టు, అందుకే సుప్రీంకోర్టు చెప్తుంది, కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది, దర్ ఇస్ నో అబ్సల్యూట్ రైట్, ఎవరీ రైట్ ఇస్ క్వాలిఫైడ్ రైట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్ దేర్ అండర్ ఆర్టికల్ 19, వెదర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్. నేను ఏది పడితే అది మాట్లాడవచ్చా? దెర్ ఇస్ సమ్ లిమిటేషన్. సిమిలర్లీ వెన్ వీఆర్ కలెక్టింగ్ ద రిసోర్సెస్ ఆల్సో, వెన్ వీఆర్ రీడింగ్ ఆల్సో, వీ షుడ్ నాట్ రీడ్ ఎవ్రీథింగ్. లక్ష్మీకాంత్ బుక్ ఉంది అనుకోండి, విచ్ ఇస్ పాపులర్ బుక్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బుక్ ఉంది అనుకోండి, ఆ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బుక్ మనం మొత్తం చదవకూడదు. అది నియర్లీ 800-900 pages ఉంది, అందులో 300 pages మాత్రమే యూజ్ అవుతాయి. వీ హావ్ టు ఐడెంటిఫై దోస్ పేజెస్ అండ్ విచ్ వీ హావ్ టు దిస్ ప్రిపరేషన్ వెదర్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఆల్సో ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఆథర్ చేసినటువంటి బుక్స్, ఈ ఆంథ్రపాలజీ బుక్స్ నేనే ఆథర్ చేశాను. నేనే ఓపెన్ గా చెప్తున్నాను, ఈ బుక్ లో నియర్లీ పేపర్ వన్ లో 650 pages ఉంది, ఇదేమో 300 pages ఉంది, 650 pages ఉంది, రెండు 1000 pages. ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ యాజ్ ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దిస్ 300 pages ఆఫ్, ఓన్లీ 100 pages విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ రిమైనింగ్ అంతే ఏంటంటే ఇన్ఫర్మేషన్. ద డాటా దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి హెల్ప్ఫుల్ లేటర్, బట్ నౌ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ హౌ మచ్ ఈస్ ఇంపార్టెంట్, దట్ మచ్ ఓన్లీ వీ హావ్. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, సార్ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్, మరి యూపీఎస్సీ ఒకటే ప్రిపేర్ అయ్యాను, సంవత్సర కాలం నేను పెట్టుబడి పెట్టి ఐ పుట్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ఐ స్టడీడ్ ఫర్ యూపీఎస్సీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక్కసారి మనం యూపీఎస్సీ స్థాయిలో ప్రిపేర్ అయ్యాం అనుకోండి, ఐఎమ్ టెల్లింగ్ యూ ఐ గాట్ 4 government jobs అండ్ ఐ రిజైన్. ద లాస్ట్ జాబ్ విచ్ ఐ రిజైన్ ఇస్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఆఫ్ ఎ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అంటే ఒక్కసారి ఈ స్థాయిలో ప్రిపేర్ అవుతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్, కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఐఆర్డీఏ ఎగ్జామ్స్ పడుతుంది, ఆర్బీఏ ఎగ్జామ్స్ గ్రేడ్ బి పడుతుంది, ఏ ఎగ్జామ్ కైనా కూడా ఇదే సిలబస్. సో ఫర్ వన్ టైమ్ యూ ఆర్ ప్రిపేరింగ్ అల్టిమేట్లీ, సో ఎవ్రీ ఎగ్జామ్ ఇస్ లోవర్ దెన్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో ఆబ్వియస్లీ యూ కెన్ క్రాక్ ఎనీ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేస్తున్నారో మీరు అందరినీ ఎంక్వైరీ చేయండి, అవుట్ ఆఫ్ 10 students హు ఆర్ క్రాకింగ్ ఎనీ గవర్నమెంట్ జాబ్, 8 members ఆర్ ఫ్రమ్ యూపీఎస్సీ బ్యాంక్. బిగినర్స్ ఫర్ ఆఫ్ సార్, ఆప్షనల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చూస్ చేసుకోవాలి? వెరీ గుడ్, మీ పేరు మౌనిక. మౌనిక ఎలా చూస్ చేసుకోవాలి, మంచి ప్రశ్న. నా దగ్గర 5 factors ఉన్నాయి వైల్ చూసింగ్ అన్ ఆప్షన్. నెంబర్ 1, ఇది చాలా ఇంపార్టెంట్, 5 factors ని మన మనసులో పెట్టుకుని ఆప్షన్ తీసుకో. ట్రెండింగ్ అంటే ఏ ఆప్షనల్లో ఎక్కువ మార్క్స్ రీసెంట్ ఇయర్స్ లో పడుతుంది అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ నాట్ టెల్ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, జియోగ్రఫీ ఆప్షనల్ లాస్ట్ 6-7 years ఎందుకో నాకు తెలియదు, బట్ తక్కువ మార్క్స్ ఇస్తున్నారు, ఎంత బాగా రాసినా కూడా తక్కువ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ ఉంది ఉమాహారతి, ఆల్రెడీ ర్యాంక్ 3, ఈ నా లైవ్ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నా స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత జియోగ్రఫీ ఆప్షన్తో వెళ్ళి యూపీఎస్సీ, అప్పుడు నేను థర్డ్ అటెంప్ట్ లో తనకి ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చాను నేను, ఆమె వీడియో కూడా యూట్యూబ్లో ఉంది. అప్పుడు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చిన తర్వాత బాగానే పర్ఫామ్ చేసింది ఇంటర్వ్యూ, కానీ ర్యాంక్ రాలేదు థర్డ్ అటెంప్ట్. నా దగ్గరకు వచ్చింది, సార్ ఐ రోట్ వెరీ గుడ్ జియోగ్రఫీ ఆన్సర్స్, సార్ ఐ కెన్ నాట్ రైట్ బెటర్ ఆన్సర్స్ దాన్ దిస్ టైమ్, ఐ కెన్ నాట్ రైట్ బెటర్ ఆన్సర్స్ దాన్ దిస్ టైమ్, బట్ స్టిల్ ఐ గాట్ 230 marks. మనకి మంచి ర్యాంక్ రావాలంటే 300 marks రావాలమ్మా, 300 marks, కానీ 230 వచ్చాయి, నేను దీనికన్నా ఎక్కువ మంచి రాయాలని సార్ అని. ఎందుకమ్మా జియోగ్రఫీ ఎందుకు అలా అవుతుందని చెప్పి అనలైజ్ చేశాను, ఎవరికి ఎక్కువ మార్క్స్ రావట్లేదు ఎందుకో. సో నేను ఒకటి గైడ్ చేశాను, అమ్మ నువ్వు ఆంథ్రపాలజీ ఆప్షన్ తీసుకోండి, నేను నీకు పర్సనల్గా గైడ్ చేస్తాను, హెల్ప్ చేస్తాను, అవల్ ఎంత అవుతుందో నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. షీ చేంజ్ అవర్ ఆప్షన్ అండ్ షీ స్టార్టెడ్ స్టడింగ్ ప్రాపర్లీ అండ్ షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 3. అంటే ఏ ఆప్షనల్ మనం చూస్ చేసుకునే ముందు అది రీసెంట్గా మార్క్స్ వస్తున్నాయా లేదా, ట్రెండింగ్లో ఉందా లేదా అని చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ సబ్జెక్ట్ టీచర్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆప్షనల్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ అకాడమిక్స్ ఫ్రమ్ అవర్ గ్రాడ్యుయేషన్, సో ఆల్ టుగెదర్ వీఆర్ న్యూ ఇన్ టు ఇట్. అన్న ఏ సబ్జెక్ట్ అయినా మనం పిఎస్ఐఆర్ అనుకుంటాం, నేను పొలిటికల్ సైన్స్ చేశాను సార్ గ్రాడ్యుయేషన్లో అన్న, ఇక్కడ ఉండే పొలిటికల్ సైన్స్ వేరు, హై స్టాండర్డ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, హానర్స్ లెవెల్ హానర్స్ కన్నా ఎక్కువ లెవెల్లో ఉంటుంది. సో మెంటర్ మంచి టీచర్ ఉన్నాడా లేదా, ఆ మంచి టీచర్ మనకు అందుబాటులో ఉంటాడా లేదా, మేడం అయినా సరే మంచి టీచర్ మనకి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటారా లేదా అది చూస్ చేసుకో. ఈజ్ దర్ వెరీ గుడ్ అవైలబిలిటీ ఆఫ్ మెంటర్ ఆర్ నాట్. 3, books. వెటర్నరీ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, బుక్స్ అవైలబుల్ ఉండవు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తీసుకున్నాం అనుకోండి, బుక్స్ అవైలబుల్ ఉండవు. జువాలజీ బయాలజీ తీసుకున్నాం అనుకోండి, ఢిల్లీకి వెళ్ళాల్సిందే. రిసోర్సెస్ చాలా తక్కువ, మరి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయా మార్కెట్లో, రిసోర్సెస్ అది కూడా ఇంపార్టెంటే కదా, రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. సో మొదటిది ఏంటి, ట్రెండింగ్. 2, మెంటర్ టీచర్ ఇస్ అవైలబుల్ ఆర్ నాట్. 3, బుక్స్ అవైలబుల్గా ఉంది. 4, వచ్చేసి ఏంటంటే మనం చదివే సబ్జెక్టు
మనకు కొంచెం అవేర్నెస్ ఉందా లేదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఈ మ్యారేజ్ సిస్టమ్ ఎలా వచ్చింది, ఈ ఫ్యామిలీ సిస్టమ్ ఎలా వచ్చింది, ఈ ఎకనామిక్ సిస్టమ్స్ ఎలా వచ్చాయి, ఈ పొలిటికల్ సిస్టమ్స్ ఎలా వచ్చాయి, ట్రైబల్ ప్రాబ్లమ్స్, ఆదివాసులు ట్రైబల్ ప్రాబ్లమ్స్, విలేజ్ ప్రాబ్లమ్స్, రూరల్ ప్రాబ్లమ్స్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఫార్మర్స్, లేకపోతే ఈ కమ్యూనలిజం, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్, ఎందుకు ఈ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, రీజనలిజం, ఖలిస్తాన్ వాళ్ళు సపరేట్ కంట్రీ కావాలంటున్నారు సిక్కులు నార్త్ ఇండియాలో, ఈ ఖలిస్తాన్, అంటే జనరల్గా మన భారత సమాజంలో ఏమవుతుందో అది సిలబస్లో ఉందా లేదా, విచ్ వీఆర్ సీయింగ్ డైలీ, విచ్ వీ కమ్ అక్రాస్ డైలీ, న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్ ఆన్ చేసి అదే వింటున్నాం మనం, అదే మన సిలబస్లో ఉందా లేదా, అంటే విచ్ వీఆర్ అకస్టమ్డ్ టు ఇట్ ఆర్ నాట్, అంటే దాని మీద మనకు కొంచెం అవగాహన ఉందా లేదా. నాలుగు తీసుకోవాలంటే ఇట్ షుడ్ నాట్ బి ఆల్ టుగెదర్ న్యూ, ఏదో ఫ్రాన్స్ పొలిటికల్ సిస్టమ్, అమెరికా పొలిటికల్ సిస్టమ్, యూకే పొలిటికల్ సిస్టమ్, మనకు తెలియదు అది వేరే కంట్రీ. సో మన భారత సమాజంలో ఉన్నటువంటి సిలబస్ ఉందా లేదా చూసుకోవాలి. ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎవరేం చెప్పినా, నేను చెప్పినా సరే ఆ సబ్జెక్ట్ సిలబస్ తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్ సిలబస్ తీసి ఓపెన్ చేసి చదవాలి మనం. ఎందుకంటే ఆప్షనల్ ఎంత ఇంపార్టెంట్ అనంటే, మనం ఒక ఫ్రెండ్ను చూస్ చేసుకునేటప్పుడు, లేకపోతే లైఫ్లో ఏది చూస్ చేసుకున్నప్పుడు ఎంత ఆలోచిస్తాము, అలాంటిది ఆప్షనల్ విల్ మేక్ అండ్ ఆప్షనల్ విల్ బ్రేక్. సో యూ హ్యావ్ టు టేక్ ద సిలబస్ కాపీ, యూ హ్యావ్ టు రీడ్ ద సిలబస్ కాపీ. ఆ సిలబస్ కాపీ చదివి దీని మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అని నీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతే ఎస్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్తో 2 సంవత్సరాలు మనం సావాసం చేయాలి. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఫర్ అనదర్ 2 ఇయర్స్ యూ హవ్ టు లీవ్ విత్ దట్ సబ్జెక్ట్ అండ్ దట్ సబ్జెక్ట్ షుడ్ నాట్ క్రియేట్ బోర్ ఇన్ యూ. అది చదవడం వల్ల నీకు బోర్ కొడుతుందని ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో యూ షుడ్ థింక్ దట్ వెదర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్. 5 ఫ్యాక్టర్స్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ మనం ఆలోచించి ఏ ఆప్షన్ అయినా కూడా చూస్ చేసుకోవాలన్నమాట. మొదటిది ట్రెండింగ్, రెండోది మెంటర్, మూడోది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, నాలుగోది ఇండియన్ సొసైటీ, సమాజం, అంటే మనకి కొత్త సబ్జెక్టా ఫారెన్ సబ్జెక్టా, మనకు అవగాహన ఉన్నటువంటి సబ్జెక్టా కాదా, ఐదోది ఇంట్రెస్ట్. ఎనీ మోర్ క్వశ్చన్స్? అవునమ్మా. సో దాన్ని నేను మీకు చెప్తాను, ఐడియా ప్రాపర్గా చెప్తాను నేను. మేమేమనుకున్నామనంటే నాట్ ఫర్ ప్రాఫిట్ లాగా, కొంచెం వాల్యూ ఉండేలాగా. ఎవ్రీథింగ్ కెనాట్ బి గివెన్ ఫ్రీ, ఇఫ్ ఇట్ నాట్ ఇట్ విల్ బి ఆఫ్ నో వాల్యూ. ఇప్పుడు 5 రూపాయల భోజనం ఇక్కడ ఎదురుగా ఉంది కానీ అక్కడికి ఎవరు తినరు. మరి 5 రూపాయలు అంటే ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ స్టాండర్డ్. తక్కువ మంది తింటారు, నేను నెగిటివ్ అనను, ఎగ్జాంపుల్లా చెప్తున్నాను. ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ వాల్యూ. సో మేమేం చేస్తున్నామనంటే ఓన్లీ ఫర్ 2500 రూపీస్ కంప్లీట్ ఎన్సీఆర్టీ యాక్సెసిబిలిటీ, 6th class to 10th class పాలిటీ అండ్ హిస్టరీ, 11th class and 12th class ఇంక్లూడింగ్ ఎకానమీ అండ్ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ క్లాసెస్. 2 మంత్స్ April 3rd స్టార్ట్ అవుతుంది. నేనే దగ్గర కూర్చొని ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివిస్తాను మా స్టూడెంట్స్తో, Super 50 పిల్లలతో. ప్రతిరోజు న్యూస్ పేపర్ నేను ఇలానే కూర్చొని మీతో మా స్టూడెంట్స్తో న్యూస్ పేపర్ చదివిస్తాను నేను. సో చదివిస్తూ ఎలా చదవాలో చెప్తా ఉంటాను అనమాట. ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేపిస్తాను. సో దట్ యూ విల్ బి గెటింగ్ ప్రాపర్ ప్రాక్టీస్ ఆన్ నాట్ ఓన్లీ హిందూ న్యూస్ పేపర్ బట్ ఆల్సో ఇండియన్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ టూ న్యూస్ పేపర్స్. సో ఆ 2 మంత్స్ మీద న్యూస్ పేపర్ ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తున్నాను నేనే స్వయంగా ప్రతిరోజు 30 మినిట్స్. తర్వాత అందులో నుంచి కరెంట్ అఫైర్స్ ఐడెంటిఫై చేసి అది మీరు నోట్స్ ఎలా చేసుకోవాలి అనేది కరెంట్ అఫైర్ ఐడెంటిఫికేషన్ కూడా నేను చేపిస్తున్నాను అనమాట. అంటే 2 అవర్స్ ఆఫ్ టైంలో 1 అవర్ ఈజ్ ఫర్ ఎన్సీఆర్టీ, 30 మినిట్స్ ఈజ్ ఫర్ న్యూస్ పేపర్ రీడింగ్, అనదర్ 30 మినిట్స్ ఈజ్ ఫర్ కరెంట్ అఫైర్స్. అది ఓన్లీ 2500కే ఎందుకు చేపిస్తున్నామంటే సో దట్ స్టూడెంట్స్ షుడ్ గెట్ అవేర్నెస్. ఆ 2 మంత్స్ ప్రాపర్గా అటెండ్ అయినా కూడా మన ప్రాపర్ కమాండ్ వస్తుంది. ప్రతి సబ్జెక్ట్కి స్ట్రాటజీ కూడా ఉంటుంది అందులో, ఎలా చదువుకోవాలి, బుక్ రిసోర్స్ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా అందులో ఉంటుంది అన్నమాట. ఇన్ దట్ వే వీ హావ్ టు. వెరీ గుడ్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం చాలామందికి. హ్యాండ్ రైటింగ్ అర్థం అవ్వాలమ్మా. వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ద హ్యాండ్ రైటింగ్ షుడ్ బి లెజిబుల్. లెజిబుల్ అంటే అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు నేను చదివాను అనుకోండి, ఇప్పుడు నేను చదివితే నాకు అది అర్థం అవ్వాలి, నన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు, అంటే నాకు అర్థం అవ్వాలి. అర్థమయ్యేలాగా ఉంటే చాలు, అది ఒక ముగ్గులా ఉండాల్సిన అవసరం లేదు, అది అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎలా రాసినా కూడా అక్షరాలు అర్థం అవ్వాలి, 1. అలా అర్థమై కంటెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, హ్యాండ్ రైటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కంటెంట్. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు,
ఈస్ హ్యాండ్ రైటింగ్ యూ వాంట్ బిలీవ్, నేను చెప్పకూడదు అనే పేరు పేరు చెప్పాను, ఈజ్ అ ర్యాంకర్ ఆల్సో, కోడి గీసినట్టు గీస్తాడు అని. కానీ కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది కంటెంట్. ఈ గాట్ వెరీ గుడ్ ర్యాంక్, ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ నౌ, ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అంటే ఏంటి, కంటెంట్ చూస్తుంది యూపీఎస్సీ, హ్యాండ్ రైటింగ్ చూడదు. కానీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, లెజిబుల్, అర్థమయ్యే లెజిబుల్గా ఉండాలి. మేము జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్తో వస్తున్నాము. ఇందులో ఏంటంటే ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, 50 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ తీసుకోము మేము. మా చూస్తే మీ క్లాస్ రూమ్ కూడా చూడండి, ఇదే 50 క్లాస్, ఇదే క్లాస్ రూమ్, ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. 50 కన్నా ఎక్కువ తీసుకోము. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ April 2024, April 2025, 2026 ఏప్రిల్ ప్రిలిమ్స్ వరకు యూ విల్ బీ అవర్ స్టూడెంట్. కానీ మీ దగ్గర ఇంకా చదువుకోవాలనే క్యూరియాసిటీ మాకు అనిపిస్తే వీ విల్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 6 మంత్స్ ఓల్డ్. హై స్టాండర్డ్ ఫ్యాకల్టీస్, పాలిటీ సంతోష్ రావు సార్ చెప్తారు, ఎకానమీ శ్రవణ్ సార్ చెప్తారు, అండ్ విష్ణువర్ధన్ రెడ్డి ఇంకోసారి అన్నాడు, ఇద్దరు కలిసి చెప్తారు. హిస్టరీ మొహమ్మద్ రసూల్ సార్ చెప్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్ అండ్ నచికేత్ సార్ అని చెప్తారు, జియోగ్రఫీ విజయ్ సార్ అని చెప్తారు, విజయ్ సార్ అని జగదీష్ సార్ చెప్తారు, టీసాట్ మన గౌరీ శంకర్ సార్ చెప్తారు, నేను ఆంథ్రపాలజీ ఆప్షనల్, ఎథిక్స్ ఎస్ఏ నేనున్న కళ్యాణ్ సార్ అని ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీస్ కలిపి చెప్తామన్నమాట. వెరీ గుడ్ ఫ్యాకల్టీస్ హు ఆల్సో టీచర్స్ ఢిల్లీ ఆల్సో, దట్ ఈస్ వాట్. అండ్ వాట్ వీ డూ, ఏప్రిల్ మే వీ విల్ ప్రొవైడ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్, జూన్ నుంచి డిసెంబర్ వరకు ప్రాపర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ విత్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఫ్రమ్ January 1st ఆన్వర్డ్స్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్, దానికి ఒక పేరు పెట్టాం విజయ్ బాబా అని. చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది. బయట వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు మీకు, అసలు యాక్చువల్ సూపర్ 50 పిల్లల కోసమే పెడతాం మేము, కానీ బయట వాళ్ళు వచ్చి కూడా జాయిన్ అవుతారు ఓన్లీ దానికోసమే. విజయ్ బాబా ప్రోగ్రామ్, ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ప్రోగ్రామ్, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ వీళ్ళ కోసం ఉంటుంది అనమాట, సూపర్ 50 పిల్లల కోసం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలా మళ్ళీ ఇంటర్వ్యూ గైడెన్స్ ఎలా ఉంటుంది అంటే మొత్తం క్లాసెస్ ఫర్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ విల్ బీ ప్రొవైడెడ్. అండ్ ద ఫీజ్ ఇస్ ఫర్ జిఎస్ ఇట్ ఈస్ ఫర్ ఆఫ్లైన్ అయితేనేమో 1 లాక్ ప్లస్ జిఎస్టీ, ఆన్లైన్ అయితేనేమో 90,000 ప్లస్ జిఎస్టీ. అది అలా ఉంటుంది అన్నమాట. ఆన్లైన్ అంటే ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి రావడం. హైబ్రిడ్ ఉంటుంది. ఎలానంటే ఇప్పుడు జ్వరం వచ్చి ఏదో ఒక టైంలో మీరు రాలేదనుకోండి, మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తాము. ఆఫ్లైన్ అన్నీ హైబ్రిడే. కానీ నేను పర్సనల్గా ప్రతి స్టూడెంట్ని ఆఫ్లైన్కి రమ్మని అంటాను, సో దట్ నేను మాట్లాడగలను వాళ్ళు. నేను ఆన్లైన్ రికమెండ్ చేయను, బట్ ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఓన్లీ బెటర్, బట్ వీ వీ ప్రొవైడ్ ఆన్లైన్ ఆల్సో. ఆప్షనల్ వచ్చేసి మనకి ఆంథ్రపాలజీ ఆప్షన్ ఉంది మన దగ్గర, జియోగ్రఫీ ఆప్షన్ ఉంది, లిటరేచర్ ఆప్షన్ ఉంది. మెటీరియల్ అంటే ఇప్పుడు సి ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ మీరు చదివితే మేము సమరీ చేసాం, ఎన్సీఆర్టీ మొత్తం సమరీ చేసాం, ఆ సమరీ బుక్స్ ఇస్తాం మీకు, వి సమరైజ్డ్ ఇట్. సో ఇఫ్ యూ రీడ్ దట్ సమరీ బుక్, వై యూ నీడ్ టు బై ఎనీ బుక్స్, ఎనీ హౌ ద సమరీ ఈస్ రిక్వైర్డ్ నో ఆల్రెడీ, ఐ మేడ్ ఇట్ ఏ సపరేట్ సమరీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఆ సమరీ బుక్స్ ఇస్తాం మేము. ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ మనమే మెటీరియల్స్ ఇస్తామమ్మ, మీరు ఏది మెటీరియల్ ఏది ప్రింట్అవుట్ తీసుకుని అవసరం లేదు. మేము కరెంట్ అఫైర్స్తో పాటు అన్నీ మేమే ఇస్తాం. నో మెటీరియల్ యూ హ్యావ్ టు బై ఫ్రమ్ అవుట్ సైడ్. బుక్స్ 22 మర్చిపోయాను, 22 బుక్స్ ఇస్తాం, స్టాండర్డ్ బుక్స్. మీరు లక్ష్మీకాంత్ కానివ్వండి, రమేష్ సింగ్ కానివ్వండి, స్పెక్ట్రమ్, మోడర్న్ ఇండియా కానివ్వండి, నో నీడ్ టు బై సింగిల్ బుక్. వీ విల్ ఓన్లీ గివ్ యూ ద స్టాండర్డ్ బుక్స్. ఎవ్రీడే ఇన్ ద ఇన్స్టిట్యూట్ వీ విల్ గివ్ యూ మెటీరియల్ ప్రింట్అవుట్స్ ఆల్సో. ఆ 22 బుక్స్ మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ ఇస్తాం కదా, మన మెటీరియల్, మన అకాడమీ మెటీరియల్. అవేమో స్టాండర్డ్ బుక్స్ వాళ్ళవి, ఆ బుక్స్ కూడా ఇస్తాం, సో దట్ మీరు బయట కొనుక్కోవద్దు. మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఎవ్రీడే ఇస్తాం, సబ్జెక్ట్ వైజ్. ఇవి రెండు చదవాలి. మీ టీచర్ నోట్స్ రాపిస్తారు, రిలెవెంట్ నోట్స్, అది ఐ గివ్ హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ టు అటెండెన్స్. ఎవరైనా ఒకటే అమ్మా లాస్ట్కి, ఎవరైతే మంచి అటెండెన్స్తో ప్రతిరోజు వచ్చి చదువుకుంటారో ఇన్స్టిట్యూట్ మీకు ఎక్కువ ఇస్తుంది, ఇన్స్టిట్యూట్ మీకు ప్రయారిటీ చూపిస్తుంది. ఇఫ్ యు ఆర్ రెగ్యులర్, ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ఆల్ ద క్లాసెస్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్ సీరియస్, వీ విల్ మేక్ యూ టు గెట్ ద ర్యాంక్. ఓన్లీ 1 రిక్వైర్మెంట్ ఈస్ కమ్ టు డైలీ ఆఫ్లైన్ అకాడమీ, ఆఫ్లైన్ క్లాసెస్, యూ విల్ బి అవర్ ప్రయారిటీ. ర్యాంకర్స్ వస్తారు ఎవ్రీ మంత్, మినిమం 1 ర్యాంకర్ వస్తారు, సో దట్ దే విల్ మోటివేట్ యూ.